భారతదేశంలో ఆడవారిని దేవత స్వరూపులుగా భావిస్తారు. ఎందుకంటే స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ సిరి సంపదలు ఉంటాయి. స్త్రీకి అందం జుట్టు. అయితే వేదకాలం నుండి స్త్రీలు జుట్టును విరబోసుకోకూడదని నియమం ఉంది. గుడిలో కూడా జుట్టును విరబోసుకొని ప్రేతరక్షణలు చేయకూడదంట. ఇలా పొరపాటును కూడా చేస్తే వారికి చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుందంట. ఆడవారిని అందాన్ని రెట్టింపు చేసేది జుట్టు. ఇందులో ఏ సందేహము లేదు. అయితే ఫ్యాషన్ ముసుగులో ఎవరైతే జుట్టును విరబోసుకొని తిరుగుతున్నారో వారికి తొందరగా నెగిటివ్ శక్తులు బారిన పడే అవకాశం ఉందని పెద్దలు చెప్తున్నారు. ఇక చంద్రుడు ఎప్పుడు నిండుగా ఉంటాడో అప్పుడు మనసు తేలికగా ఉంటుంది. అప్పుడు ఇలా విరబోసుకొని తిరిగిన వారిపై చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుందంట. అలాగే కొంతమంది నిద్రపోయేటప్పుడు జుట్టును విరబోసుకొని నిద్రపోతూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం ఇలా చేస్తే మహిళలపై చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, ఇలా చేయటం వల్ల వాళ్ళ చుట్టూ నెగిటివ్ ప్రభావాలు ఎక్కువగా ఏర్పడతాయి. రామాయణంలో సీతారాముల వివాహ సమయంలో సీతాదేవికి వాళ్ళ అమ్మగారు కొన్ని జాగ్రత్తలు చెప్పారంట. ఎప్పుడు కూడా జుట్టును ముడివేసుకొని ఉండు అని సీతాదేవి గారికి వాళ్ళ అమ్మగారు చెప్పారు. అపహరణ సమయంలో రావణుడు సీతాదేవి జుట్టును పట్టుకొని విమానంలో తీసుకువెళ్ళాడు. అలా చేయటం వల్ల రావణుడి వంశం నిర్వీర్యమైపోయింది. అలాగే భారతంలో కూడా కౌరులు ద్రౌపది చుట్టును పట్టుకొని లాక్కొస్తారు. దాంతో వారి వంశం కూడా నాశనమైపోయింది. అందుకే ఆడవారిని అకారణంగా నిందించరాదని, అసలు జుట్టే పట్టుకోరాదని పండితులు చెప్తూ ఉన్నారు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.